హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అసిస్టా త్రీ సిక్స్టీ ది వరల్డ్ ఆఫ్ ఇంగ్లీష్ ఈ వీడియోలో మనము ఐ డింట్ మీన్ టు డింట్ అంటే డిడ్ నాట్ అని దాని అర్థం ఇక్కడ చూడండి ఐ డింట్ మీన్ టు అంటే తెలుగు మీనింగ్ ఏంటంటే నా ఉద్దేశం అది కాదు అని చెప్పినప్పుడు అంటే ఏదైనా ఒక పని జరిగిపోతుంది కానీ అది నా ఉద్దేశం కాదు అని మనము సముదాయించి చెప్పుకున్నప్పుడు మళ్ళీ మనము ఈ డిడ్ నాట్ లేదా డింట్ మీన్ టు అని చెప్పి యూస్ చేస్తుంటాము సో ఇక్కడ దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను శ్రద్ధగా జాగ్రత్తగా వీడియో చివరి వరకు చూడండి ఇక్కడ చూడండి ఐ డింట్ మీన్ టు లేదా ఐ డిడ్ నాట్ మీన్ టు అని ఉంటే దాని అర్థం ఏంటంటే నా ఉద్దేశం అది కాదు అని లేదా మీరు చేసిన పని వల్ల అది భౌతికమైనదైనా లేకపోతే మానసికమైనదైనా దానివల్ల ఎదుటివారు బాధ కలిగినప్పుడు అలాంటి సందర్భాల్లో మీరు చింతిస్తూ నా ఉద్దేశం అది కాదు అని చెప్పే సందర్భాల్లో ఈ ఐ మీన్ మీంటు అనే స్ట్రక్చర్ని వాడతాము ఈ ఫ్రేజ్ని మనము వాడతాం అంటే మీరు ఒక ఉద్దేశంతో ఏదైనా మాట అన్నప్పుడు లేదా పని చేసినప్పుడు దాన్ని ఎదుటివారు వేరే ఉద్దేశంతో తీసుకొని బాధపడిన సందర్భంలో మీరు మీ సారీ మీ మీ తరపు నుండి సారీ చెప్తూ అంటే క్షమించమని చెప్తూ లేదా క్షమించమని డైరెక్ట్గా అడగకపోయినా ఇండైరెక్ట్గా మీరు వివరణ ఇస్తూ మీరు వివరణ ఇస్తూ ఇలా చెప్తుంటారు అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్న మాటలకు మీరు కొంచెం గట్టిగా అన్నాను మీరు అన్న మాటలకు మీరు హర్ట్ అయ్యారు అప్పుడు నేను ఇలా చెప్తున్నాను మీకు వివరణ ఇస్తున్నాను ఐ డింట్ మీన్ టు హర్ట్ యూ నిన్ను బాధ పెట్టడం లేదా మిమ్మల్ని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు అంటే మిమ్మల్ని బాధ పెట్టడం లేదా ఏదైనా కావచ్చు ఇక్కడ మీకు స్ట్రక్చర్ చెప్పే ప్రయత్నం చేస్తాను డింట్ మీన్ టు అని అంటే అది నా ఉద్దేశం కాదు అని ఇక్కడ చూడండి ఐ డింట్ మీన్ టు సే దోస్ వర్డ్స్ అంటే మిమ్మల్ని తిట్టాను గట్టిగా కానీ ఎగ్జాక్ట్గా అయితే నా ఉద్దేశం అది కాదు వాస్తవంగా అని చెప్పినప్పుడు ఐ డింట్ మీన్ టు సే దోస్ వర్డ్స్ ఆ మాటలు మాట్లాడటం లేదా ఆ మాటలు అనటం నా ఉద్దేశం కాదు అని చెప్తున్నాను ఇంకా క్లియర్గా చెప్తాను చూడండి ఫస్ట్ మనము ఐ యూజ్ చేయాలి దాని తర్వాత డింట్ ఆర్ డిడ్ నాట్ ఏదైనా ఉపయోగించవచ్చు మనము డింట్ ఆర్ డిడ్ నాట్ ఏదైనా మనము ఉపయోగించవచ్చు సో డింట్ ఆర్ డిడ్ నాట్ తర్వాత మీన్ టు రావాలి తర్వాత వర్బ్ ఫస్ట్ ఫామ్లో రావాలి ఇది గుర్తుపెట్టుకోండి ఐ డింట్ మీన్ టు స్కోల్డ్ యూ నిన్ను తిట్టడం నా ఉద్దేశం కాదు నువ్వు ఎలైజ్ అవుతావని చెప్పాను అంతేగాని నిన్ను తిట్టడం మాత్రమే నా ఉద్దేశం కాదు అని చెప్పే సందర్భంలో ఐ డింట్ మీన్ టు స్కోల్డ్ యూ ఆర్ ఐ డిడ్ నాట్ మీన్ టు స్కోల్డ్ యూ ఐ డింట్ మీన్ టు ఎంబారిస్ యూ ఎంబారస్మెంట్ అంటే ఎంబారస్మెంట్ ఏంటి ఇబ్బంది పడటం ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ అని మనకు తెలుసు సో నిన్ను ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు సో నిన్ను తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు లేదా నిన్ను కించపరచడం నా ఉద్దేశం కాదు అని ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను దీన్ని మీరు ఇంగ్లీష్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నా చేత కరెక్ట్ చేయించుకోండి నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడం నా ఉద్దేశం కాదు సో ఐ డింట్ మీన్ టు తర్వాత ఆ వర్బ్ను వివన్ ఫామ్లో యూజ్ చేసి ఎగ్జాక్ట్గా ఈ రెండు పద ఈ రెండు ఫ్రేజెస్ని మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను హోప్ యు అండర్స్టాండ్ వెల్ థ్యాంక్ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఆల్ ద బెస్ట్